దేవుని ఇంట కూర్చున్న దయ్యం. మొదట దేవుని ఇల్లు అనగా ఏంటో మీలో కొంతమందికి తెలుసు, కానీ కొంతమంది కొత్త వారు ఉన్నారు కాబట్టి మరలా మరొకసారి నేను చెప్తున్నాను. ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యం దేవుని ఇల్లు అనేసరికి ఒక ప్రాకారము, సిమెంటుతో కట్టిన ఒక పెద్ద నిర్మాణము, దానిపై ఉన్న అతిపెద్ద సిలువ, ఇలా వీటిని మాత్రమే దేవుని ఇల్లుగా వారు పరిగణిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఇది ఎంతవరకు వాక్య ప్రకారం సబబు అని మనం ఆలోచిస్తే, వాక్య ప్రకారం దేవుని ఇల్లు అనగా ఏదో సరైన వివరణ తెలియని ఈరోజు అనేక మంది క్రైస్తవ సమాజంలోని భక్తులు, బోధకులు కేవలం నిర్మాణాలను మాత్రమే చూపిస్తూ ఆకారాలు ప్రాకారాలతో కూడుకున్నవి ఇవే దేవుని ఇంటిగా వాళ్ళు పరిగణించి మరి క్రైస్తవ్యాన్ని తప్పుత్రవ పట్టించారని చెప్పాలి. ఎందుకంటే బైబిల్లో 66 పుస్తకాలలోని జ్ఞానం అర్థం కాని వీళ్ళు బైబిల్ను అపార్థం చేసుకొని దేవుని ఉద్దేశాలను ఖచ్చితంగా గుర్తు పట్టేటట్లుగా బైబిల్లో దేవుడు రాయించిన దానిని అవగాహన చేసుకొనలేని వీళ్ళు ఈరోజు యావత్తు ప్రపంచ క్రైస్తవ్యాన్ని తప్పుత్రవ పట్టించారని చెప్పాలి. క్రైస్తవులంతా కూడా ఈరోజు దేవాలయాల నిర్మాణాల్లో మరి ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. కట్టడం తప్పని ఇక్కడ మా అభిప్రాయం కాదు. క్రైస్తవులు కూడుకునే ఈ ఆలయాల పేరట పిలువబడుతున్న ఈ కట్టడాలు, నిర్మాణాలు ఉన్నాయి చూసారా, అవి కేవలం మనం కూడుకున్న చోటు మాత్రమే, లేదా మనం కూడుకోవడానికి అనుకూలమైన వాతావరణం కలిగిన ఒక ప్రదేశం అది. కానీ బైబిల్ దేవుని ఇంటికి ఇచ్చిన నిర్వచనం ఏంటో మనం ఆలోచిస్తే, ఒక చక్కని మాట హెబ్రీ పత్రికలో దేవుడు రాయించాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. రెండో వచనం కూడా చూద్దాం. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా. మోషే ఎవరింటి మీద నమ్మకంగా ఉన్నాడటండి? దేవుని ఇంటి మీద. ఇంతకీ మోషే ఎక్కడ దేవాలయాన్ని కట్టించాడా? మోషే దేవుని ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడంట. మోషే చరిత్ర ఎప్పుడు ప్రారంభమైంది? ఇస్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న నాటి నుండి, ఇస్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటి కనాను ప్రవేశించడానికి ముందుకు వచ్చినంత వరకు మోషే ఉన్నాడు. ఈ మధ్యలో ఎక్కడైనా మోషే గారు ఆలయాన్ని నిర్మించినట్లుగా మీరు చూసారా నిర్గమాకాండంలో? ఎవరు మరి దేవుని ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు అంటున్నాడు ఏంటి ఇక్కడ? అర్థమైందా ఈ మాట? మరలా చదవండి 2వ వచనం. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు. అంటే మొత్తానికి దేవుని ఇంటి మీద మోషే నమ్మకంగా ఉన్నాడంట. ఇందుకు ఎక్కడ దేవుని ఇల్లు కనబడలేదే? ఎప్పుడైనా మోషే చరిత్ర చదువుకున్నప్పుడు దేవుని ఇంటిని మనం చూసామా? పలానా దగ్గర మోషే దేవుని ఇంటిని నిర్మించాడు, ఆ ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు అని. అంటే క్రీస్తు పూర్వం మోషే కాలంలోనే ఇల్లు అంటే ఏంటో పరిశుద్ధాత్మ దేవుడు మనకు రాయిస్తున్నాడు. అక్కడ దేవుని ఇల్లు అంటే కట్టడం కాదు, నిర్మాణం కాదు, ఆలయాలు కాదు, కానీ
ఇశ్రాయేలు జనాంగం అంతటిని దేవుని ఇంటిగా పోలుస్తున్నాడు అక్కడ. అది ఎవరైతే ఇశ్రాయేలులుగా పిలువబడ్డారో, ఏ ఇశ్రాయేలునైతే విడిపించడానికి మోషే ఐగుప్తు దేశంలో జన్మించాడో, ఆ ఐగుప్తు దేశంలో ప్రారంభమైన మోషేలు, మోషే ద్వారా నడిపించడానికి ఆరంభమైన ఇశ్రాయేలీలందరూ దేవుని సమాజంగా వాళ్ళు బయలుదేరారు. అప్పటి నుండి మోషే రాతి పలకలను సినాయి పర్వతం మీద వాళ్ళకి ఇచ్చి ఆయన మరణించినంత వరకు ఎవరి మీద నమ్మకంగా ఉన్నాడు ఆయన? దేవుని ఇల్లు అయిన ఇస్రాయేలీల జనాంగం పైన నమ్మకంగా ఉన్నాడు. ఎందుకంటే ఎక్కడ ఆలయాలు మనకు కనబడు అందరు చెప్పాను కదా. కనుక ఇక్కడ ఆలయము ఇల్లు అంటే మోషే భావనలో పాత నిబంధన కాలంలోనే ఇల్లు అనగా ఇస్రాయేలీలు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, ఇంకా మనకు క్లియర్గా అర్థం కావాలంటే కిందకి వెళ్దాం. మరి ఆరో వచనం చూడండి. అయితే క్రీస్తు కుమారుడై ఉండి దేవుని ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడండి. ఈవెన్ యేసుక్రీస్తు వారు కూడా ఎవరింటి మీద నమ్మకంగా ఉన్నాడండి? దేవుని ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణ వలన ఉత్సాహమును, ఒకవేళ తుదమట్టుకు స్థిరముగా చేపట్టని ఎడల మనమే ఆయన ఇల్లు అంటున్నాడు చూడండి ఇక్కడ. అంటే మనం ఆయన ఇల్లు. ఎవరు ఆయన ఇల్లు? దేవుని ఇల్లు అనగా మనిషే దేవుని ఇల్లు, మనమే దేవుని ఇల్లు అంటున్నాడు. కనుక ఇప్పుడు మోషే గారు ఎవరింటి మీద నమ్మకంగా ఉన్నాడు? దేవుని ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. దేవుని ఇల్లు ఎవరు? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు అండి. దేవుడు ఎవరి మధ్య ఉండాలని ఇష్టపడ్డాడు? ఇశ్రాయేలీలు నడుస్తున్నప్పుడు దేవుడు కూడా ఇశ్రాయేలీలతో నడిచాడు, తెలుసా? అదే మందసం. ఒక మందసం, ఒక మందసంలో, ఒక పల్లకీలో దేవుడు వాళ్లతో పాటు ప్రయాణం చేశాడు. అంటే వాళ్లతో ఉన్నాడు దేవుడు. అంటే తన ఇంటితో ఉన్నాడు, తన ఇంటిలో ఉన్నాడు. ఎవరా ఇల్లు? ఇశ్రాయేలీలు జనాంగమే తన ఇల్లు. ఇక్కడికి నూతన నిబంధన కాలం వచ్చేసరికి పౌలు అంటున్నాడు, ఇల్లు అంటే ఎవరో కాదర్రా, మనమే ఆయన ఇల్లు. అంటే మనిషే దేవుని ఇల్లు, మనిషే దేవుని ఇల్లు. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 6:18 చూడండి. కొరింథీయులకు రాసిన 2:16 క్షమించండి, 18 మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అంటున్నాడు చూడండి. మనము జీవము గల దేవుని ఆలయం అంటే దేవుని ఆలయంలో ఏముంది? జీవము. దేవుని ఆలయము జీవం కలిగినది, జీవము కలిగినదే దేవుని ఆలయం. మరి కట్టడాలు, రాతి కట్టడాలు ఆలయాలు ఎలాగవుతాయి చెప్పండి? అవి నిర్జీవమైనవి, సిమెంటు, ఇటుక, ఇనుము, రాయి, వీటితో చేసిన నిర్మాణము ఈ ప్రాకారం. అవి నిర్జీవమైనవి, అవి కదలనివి, చలనము లేనివి, అంతే కదా, స్థిరంగా ఉంటాయి కదా ఇవి. దేవుడు వాటి మీద అధికారి కాదు, దేవుడు వాటిలో ఉండడు. దేవుడు వేటిలో ఉంటానంటున్నాడండి? 18 మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును అంటున్నాడు. అంటే దేవుని నివాసము, దేవుని నివాసము ఎవరిలో? మనుషులలో, ఆలయాలలో కాదు. అంటే ఈరోజు గుడిలో పేరట పులిపీట్లు కట్టి, ఏమండి, పరిశుద్ధ స్థలము పేరట ఏవైతే క్రైస్తవులు సంఘాలుగా ఆలయాలను వాళ్ళు పరిగణిస్తున్నారో అవేవి దేవుడు నివసించేవి కావు. అంటే దేవుడు వాటిలో ఉండడు, దేవుడు వాటిలో ఉండడు. ఎవరిలో ఉంటానంటున్నాడు అక్కడ? నేను వారిలో నివసించి అంటున్నాడా? వారు కట్టిన కట్టడాలలో నివసించి అంటున్నాడా? వారిలో నివసించి అంటే దేవుడు నివసించేది మనలో. అందుకే ఒకనాడు ఇశ్రాయేలీయులలో సంచరించాడు, ఈరోజు మనలో సంచరిస్తున్నాడు.
మనలో ఎలా ఉన్నాడు ఆయన? ఎఫ్సి పత్రిక 4:6 6:6 అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. అది అందరిలో ఉన్నాడు, మనందరిలో ఉన్నవాడు ఆయన. కనుక దేవుడు మనలో ఉండడానికి ఇష్టపడేవాడే తప్పితే నిర్మాణాలలో ఉండడానికి దేవుడు ఇష్టపడేవాడు కాడు. నిర్మాణాలలో ఆయన ఉండడు, కట్టడాలలో దేవుడు నివసించడు. జకర్యా గ్రంథం 2:11 చూడండి. జకర్యా గ్రంథం 2:11 ఆ దినమున అన్యజనుల అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు, నేను మీ మధ్య నివాసము చేతును. ఎక్కడ నివసిస్తారటండి? మీ మధ్య, మన మధ్య. కనుక దేవుడి ఇల్లేది? దేవుని ఇల్లు మనమే అని ఇల్లు. అంటే ప్రతి మనిషిలోనూ దేవుడు ఉంటాడు, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. మనం ఒకవేళ దేవుడు ఇల్లైతే, మన ఇల్లైన ఈ మానవ శరీరంలో, ఈ దేహంలో దేవుడు ఉన్నాడు అంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19-20 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమై ఉన్నదని ఎరుగరా. మీరు మీ సొత్తుకారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఏమండి, దేంతో దేవుని మహిమపరచాలి? దేహముతో దేవుని మహిమపరచాలి. మన దేహము దేవునికి ఆలయం. నిజం, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ పుట్టినంత వరకు క్రైస్తవుల దేహాలే దేవునికి ఆలయాలన్న సంగతి ప్రపంచం మర్చిపోయిందర్రా. ఎంతసేపు ఆలయాలు నిర్మించటం, ఆలయాలను పవిత్రంగా చూడటం, ఆలయాలలో పరిశుద్ధ స్థలాలు పవిత్ర స్థలాలుగా గుర్తించటం కదా. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ ఆలయాలు పవిత్ర స్థలాలుగా వీళ్ళు గుర్తిస్తున్నారు. దేవుడు నివసించేది ఆలయం, దేవుడు ఉంటాడు అందులో అనక ఒక దురభిప్రాయంతో వీళ్ళు ఉన్నారు. అది బైబిల్ ప్రకారం ఖచ్చితమైనది కాదు. అది బైబిల్ చెప్పిన సమాధానం ఏంటంటే, దేవుని ఇల్లు అనగా ఆనాడు, ఈనాడు, ఎప్పటికీ దేవుని ఇల్లేది? మనుషులే దేవుని ఇల్లు. మరి సొలొమోను బంగారు దేవాలయాన్ని కట్టించాడు కదండి అనే సందేహం మీకు రావచ్చు. బంగారు దేవాలయాన్ని సొలొమోను కట్టించాడు. దేనికి కట్టించాడు? వాళ్ళ నాన్న మాటిచ్చాడు దేవునికి. ఏమని? నేను కడతాను నా దేవునికి ఒక మందిరాను కడతాను అని ఎవరు మాటిచ్చారు? సొలొమోను తండ్రి అని దావీదు మాటిచ్చాడు. మంచిది, సరే, తన ఇష్టానుసారుడైన కుమారుడు కడతాననే ఆసక్తి చూపించాడని కట్టును ఆయన అన్నాడు. కట్టు అన్నాడు. తీరా కట్టిన తర్వాత, సొలొమోను బంగారు దేవాలయ నిర్మాణం పూర్తి చేసిన తర్వాత దేవుడు ఏమంటున్నాడో ఒక్కసారి మీరు రాజుల మొదటి గ్రంథం 8:27 ఒకసారి మీరు బైబిల్ ఇప్పి చూడాలి. రాజుల మొదటి గ్రంథము, రాజుల మొదటి గ్రంథము 8:27 నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయుడు. ఎవరంటున్నారండి మాట? ఏమండి 22 చూడండి, సందర్భాన్ని ఆలోచిస్తే ఆ మాట ఎవరంటున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? ఇస్రాయేలీల సమాజకులందరూ చూచుచుండగా సొలొమోను అంటున్నాడు. అంటే సొలొమోను మాట్లాడుతున్న మాటలు అన్నమాట ఇవి. ఇంతకీ బంగారు దేవాలయాన్ని కట్టించింది ఎవరు? సొలొమోను గారు కట్టించారు. బంగారు దేవాలయాన్ని సొలొమోను గారే కట్టించి ఏమంటున్నారు ఆయన? ఇప్పుడు చదవండి 27 26 కూడా చూడండి. ఇస్రాయేలీలు దేవా, దయచేసి నీ దాసుడును నా తండ్రి అయిన దావీదుతో నీవు సెలవిచ్చిన మాట నిశ్చయపరచు. అంటే దావీదుతో ఏం చెప్పాడనమాట? దావీదు కడతాను అన్నప్పుడు దావీదుకి ఏం చెప్పాడో దేవుడు ఇక్కడ మరలా సొలొమోను జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి జాగ్రత్తగా వినండి ఈ మాట.
ఇరవై ఆరో వచనంలో మరలా చదువుతున్న 26వ వచనం బైబిల్ చాలా కూలంకషంగా చదవాలరా, లేకపోతే అర్థం కాదు. ఏమని దావీదు కడతానన్నప్పుడు దావీదుతో దేవుడు ఏం చెప్పలేదా అని మీరు అనుకోవచ్చు. దావీదుతో ఏం చెప్పాడో సొలొమోను ఇక్కడ అంటున్నాడు 26వ వచనం చూడండి. ఇశ్రాయేలు దేవా, దయచేసి నీ దాసుడు నా తండ్రియునైనా దావీదుతో నీవు సెలవిచ్చిన మాట నిశ్చయపరుచు. అంటే దావీదుతో ఇంతకీ దేవుడు ఏం మాట సెలవిచ్చాడు, ఏం చెప్పాడు కింద చెప్తున్నాడు చూడండి 27వ వచనంలో. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. అంటే దావీదుతో ఏం చెప్పాడనమాట, నాయన నాకోసం బంగారు దేవాలయాన్ని కడతావా నువ్వు దావీదు, నేను ఉండనయ్యా అందులో, నేను అందులో ఉండను. దావీదుతో చెప్పేశాడా, చెప్పాడు దావీదుతో, దావీదుతో చెప్పేశాడు. కానీ దావీదు పాపం కడతానని గెంతాడు, దావీదు కడతానని గెంతాడు. గెంతినప్పుడు కట్టు వద్దనలేదు, ఎందుకంటే తండ్రికి మహాజ్ఞానం తెలుసు, కుమారుడికి చెప్పాడు, అయినా కుమారుడు ఆసక్తి చూపిస్తున్నాడు. సరే కొడుకేదో ముచ్చట పడుతున్నాడు, విషయం చెప్పాను నేను ఉండనని చెప్పాను, అయినా తండ్రి నువ్వు ఉండకపోయినా మొత్తానికి నీకోసం ఒక దేవాలయాన్ని కట్టాలనుకున్నాను నేను, ఏదో లోకం చూడడానికి గుర్తుగా. ఎందుకు నేను ఉండను కదరా, నేను ఉండను కదా అంటున్నాడు. లేదు నాన్న, ఏదో నీకోసం, నా తృప్తి కోసం ప్లీజ్ బ్రతిమాలాడు. సరే కట్టు, కానీ నేను ఉండను సుమా, నువ్వు కట్టు అన్నాడు. అంటే దావీదుతో సెలవిచ్చాడు దేవుడి మాట, దావీదుతో సెలవిచ్చిన మాటను సొలొమోను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఆలయం పూర్తి అయిపోయిన తర్వాత. ఏమన్నాడు ఇప్పుడు చదవండి 27వ వచనం మరలా. నిశ్చయముగా దేవుడి లోకముందు నివాసము చేయుడు, ఆకాశ మహాకాశములు సైతము ఆయనను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగూ పట్టును, అంటే దేవుడు ఎలాగా బంగారు దేవాలయంలో పట్టాడు. ఎందుకంటే అసలు ఆకాశ మహాకాశాలే పట్టవాయన్ని. ఆకాశం ఎంత పెద్ద అండి, ఆకాశం ఎంత పెద్దది, భూమి ఎంత పెద్దది మీకు తెలుసు. సూర్యుడు, మీకు కనబడుతున్న సూర్యుడు గుండ్రంగా ఉన్నాడు, భూమి కన్నా 13 లక్షల రెట్లు పెద్దోడు సూర్యుడు. ఇలాంటి సూర్యుడు నక్షత్రాల్లో అతి చిన్న నక్షత్రం. ఇలాంటి నక్షత్రాలు ఆకాశంలో ఎన్ని ఉన్నాయి, కోట్లు. అంటే దీన్ని బట్టి ఆకాశం ఎంత పెద్దదో మీరు ఆలోచించండి. అలాంటి ఒక ఆకాశం కదా మనం చూస్తుంది, ఒకటే ఆకాశం. ఆకాశ మహాకాశాలు ఉన్నాయి, ఇంకా అవి కూడా తండ్రిని పట్టవంట. అంటే నా ఆకారం ఎంత పెద్దది, చాలా పెద్దది అన్నమాట. అంత పెద్ద ఆకారం నిన్ను ఆకాశాలే పట్టవు నాయన, నేను కట్టించిన బంగారు దేవాలయం ఎలా పడుతుంది అని అంటున్నాడు. అంటే సొలొమోను కట్టించిన బంగారు దేవాలయం కన్నా గొప్ప దేవాలయం ఇప్పటివరకు ప్రపంచంలో ఎవడని కట్టించాడా దేవాలయాల్లో చెప్పండి మీరు. సొలొమోను కట్టించినంత బంగారుతో కూడిన, బంగారంతో పొదగబడిన దేవాలయాన్ని ఏడు గోడలు కూడా తాపించాడు బంగారంతో, రేకులతో, టోటల్ బంగారం. ఇలాంటి దేవాలయాన్ని సొలొమోను తర్వాత ఎవడైనా కట్టాడు ప్రపంచంలో? ఆయన కట్టించిన బంగారు దేవాలయంలోనే దేవుడు ఉండనన్నప్పుడు నువ్వు కట్టించిన 200 గజాల్లో ఆ గుడిలో దేవుడు ఉంటాడా? ఏమండి, నువ్వు కట్టించి చిన్న పాకేసి గుడిసేసి ఆ గుడిసెకు దేవాలయము, క్రీస్తు దేవాలయము, దేవుని దేవాలయము అని పేరు పెడితే వస్తాడు అందులోకి ఆయన? బంగారంతో కట్టిన దాంట్లోనే పట్టణ అంటున్నాడు ఆయన, చూసారా? ఏమండి అంటే ఇప్పుడు మనకి ఏం అర్థం కావాలి, దేవాలయాలలో దేవుడు ఉండడు, దేవుని ఇల్లు మనం, మనలో ఉంటాడు. అంటే అంత పెద్ద దేవుడు మనలో ఎలా ఉంటాడారా? ఏమండి, అంత పెద్ద ఆకారం, ఆకాశ మహాకాశాలు పట్టలేని దేవుడు మనలో పట్టేస్తాడా? మనలో పట్టేస్తాడంటారా? మనం ఎంత అండి, అంత కలిపితే 6 అడుగులు ఉన్నాం. 6 అడుగులు మనలో, మనిషిలో దేవుడు పడతాడా? పడతాడు. ఎందుకు పడతాడో తెలుసా, ఆయన నుండి విడిపోయిన మనం ఇందులో పట్టాం కనుక. అర్థమైందా మీకు? మనం ఎక్కడి నుంచి వచ్చాం, దేవునిలో నుంచి విడిపోయాం బయటికి. అంటే దేవునిలో నుంచి పార్టీ అయిపోయిన మనం, మంద కూడా చిన్న ఆకారం కాదండి. దేవుడు ఎంత ఆకారం ఉందో మంద కూడా అంత పెద్ద ఆకారం. పెద్ద ఆకారాన్ని తీసుకొచ్చి అగ్గిపెట్టిలో పెట్టినట్టు పెట్టాడు మనల్ని. ఈ మధ్యన చాలామంది
ఎక్కువగా చీరలకు ప్రసిద్ధి శ్రీకాళహస్త. వాళ్ళు పెద్ద పట్టు చీరలు అంటే అగ్గిపెట్టులో పెట్టాడట. కాంచి కాంచి క్షమించండి, కాంచి కాంచి పట్టు. వాళ్ళే పెద్ద చీరను వేసి ఆ చీరను మడత పెట్టి ఏంటి అగ్గిపెట్టులో పెట్టారట. అంటే అంత పెద్ద చీర అగ్గిపెట్టులో దూరుతుందా? మనం చేస్తే దూరదు. వాళ్ళ ప్రతిభది పట్టించగలరు వాళ్ళు చీరని, అంటే వాళ్ళ నైపుణ్యత. అలాగే ఒక పెద్ద చీర అగ్గిపెట్టులో ఎలాగైతే పడుతుందో, ఒక పెద్ద ఆకారమైన దేవుని స్వరూపం ఒక చిన్ని ఆకారమైన మనిషి మట్టి బొమ్మలోకి దూరిపోతుంది. అదండి మనిషి శరీరానికి ఉన్న ప్రాముఖ్యత. మనిషి శరీర దేహం అంటే ఏదో అనుకున్నాడు మనిషి, ఇది చాలా విలువైందరా ఏదో అనుకున్నాడు కానీ, తల్లి గర్భంలో ఏదో వచ్చేసింది అనుకుంటున్నారు కానీ, నిజంగా దీని విలువ మనిషికి అర్థం కావటం లేదు. ఇది ఎంత గొప్పదో. మేడ్ బై గాడ్, మేడ్ బై మ్యాన్ కాదు ఇది. మనిషి తయారు చేయలేడు కదా దీన్ని. అంటే దేవాది దేవుని స్వరూపం చాలా పెద్దది. మరి దేవుడి నుంచి విడిపోయిన మనం కూడా పెద్ద ఆకారమే. అంత పెద్ద ఆకారాన్ని దేవుడి చిన్ని గూటిలోనికి ప్రవేశపెట్టాడు. అంటే ఒక్కసారి కన్ను మూస్తే శవం పడుకోబెడితే శవం పక్కన నిలబడం ఆత్మగా వచ్చి, ఎంత ఉంటుందో తెలుసా మన ఆత్మ? ఎక్కడి నుంచి ఆకాశం అంత ఎత్తు, పెద్ద ఆకారం. భూమి మనకు ఎలా కనబడుతుంది, ఇస్క్రేణువులా కనబడదు. ఒక్కసారి బాడీని బయటకు వచ్చేస్తే మనం అదర్రా, మన ఒరిజినల్గా ఆత్మ తాలూకా రూపం అది. శరీరంలో ఉన్నప్పుడు చిన్నగానే ఉన్నాం మనం. ఎప్పుడైతే మనం కన్ను మూసామో, చావు మనకు వచ్చిందో, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన వాడిని ఎలాగైపోతుంది తెలుసా? మొత్తం ఆకాశ మండలాలు, విశ్వం ఇదంతటి మీదకి వచ్చేస్తుంది ఒక ఆకారం. అంత పెద్ద ఆత్మ మంది కనుక అంత పెద్ద ఆకారాన్ని దేవుడి చిన్ని గూట్లో పెట్టినప్పుడు దేవుడు అంత ఆకారం కూడా ఈ గూట్లో పడుతుంది. కనుక దేవుడు ఎందులో ఉంటానన్నాడు? మనలో, దేవుని ఇంటిల్లో. అదే అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం చెప్తున్నాడు చూడండి. అదే మాటని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు మళ్ళా గ్రంథకర్త. అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 47-50 వచనాలు. అయితే సొలొమోను మొత్తానికి మందిరం కట్టించాడు, అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదం పెట్టుకునే పీట. ఏమండి, దేవుడు పాదం అట, భూమి అట అండి. ఆయన పాదం, ఈ భూమి ఎంత ఉందండి? ఏమండి భూమి ఎంత ఉంది? చాలా పెద్దది కదండి. ఇంత భూమి మీద పాదం అక్కడ సరిపోద్దటండి. మరి ఇంకా కాళ్ళు ఎక్కడ పడతాయి, కడుపు ఎక్కడ పడుతుంది, భుజాలు ఎక్కడ పడతాయి, చేతులు ఎక్కడ పడతాయి, తల ఎక్కడ పడుతుంది? దీన్ని బట్టి ఆలోచించారా ఎంత పెద్ద ఆకారం ఉంది? ఒక పాదానికి భూమి సరిపోద్దట, ఏంటి పాదం మోపడానికి. ఇంకో పాదం ఎక్కడ వస్తాయి మరి? ఒక పాదానికి భూమి సరిపోతే అంటే ఈ విశ్వంలో నిజంగా చచ్చిపోయిన తర్వాత మనకు తెలుస్తుంది ఎంత పెద్ద ఆకారం అనేనని, ఎంత గొప్ప ఆకారం అనేదని. ఏమిటి పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇంత పెద్ద ఆకారం ఏమవుతుంది? భూమి చాలా చిన్నది, ఇసుక రేణువులో కనబడుతున్నప్పుడు ఇటు భూమి మీద 100 గజాల కోసమేనా నేను ప్రాకులాడాను? మీరు నమ్మరారా? ఇంచుమించు 2,000-3,000 అడుగుల ఎత్తులో విమానం ఎగురుతుంది పైకి. ఇంటర్నేషనల్ ఫ్లైట్లు అయితే 3,000-4,000 అడుగుల ఎత్తులు ఎగురుతుంటుంది. అది పైకి వెళ్ళిపోయేసరికి ఎలా ఉంటుంది తెలుసా? పెద్ద పెద్ద ఎకరాలు కూడా చిన్ని చిన్ని పెట్టిల్లా కనబడుతుంది. పెద్ద ఇల్లు అనుకోండి, చిన్ని పెట్టిల్లా కనబడుతుంటుంది. అది విమానం మీదకి వెళ్ళి కిందకు చూస్తే అద్దంలోంచి ఎలా కనబడుతుంది తెలుసా? అన్ని 100 ఎకరాలు కూడా చిన్న ముక్కలా కనబడుతుంది. నువ్వు కిందకి దిగితే అమ్మ బాబు ఎంత పెద్దది ఉందా అనుకుంటావు. నువ్వు పైకి వెళ్ళే కొద్దీ కింద నుండి ఎలా కనబడుతుంటాయి? చిన్నగా కనబడుతుంటాయి. మనం ఒక్కసారి భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అనుకుంటాం, ఆఫ్టర్ ఆల్ భూమి మీద ఈ చిన్ని స్థలం కోసమా నేను ఆశపడింది? ఎంత చిన్నది భూభాగం భూమి. ఆ భూమిలో ఒక ఖండం, ఆసియా ఖండం. ఆ ఖండంలో ఎన్నో దేశాలు, ఆ దేశంలో దిక్కుమాలి ఇండియా దేశం. ఆ దేశంలో ఎన్నో ఏమండి రాష్ట్రాలు, ఆ రాష్ట్రాల్లో ఎన్నో జిల్లాలు, ఆ జిల్లాల్లో ఎన్నో మండలాలు, ఆ మండలాల్లో ఎన్నో గ్రామాలు. ఆ గ్రామంలో 1 ఎకరం ఉంటే పట్టుకోలేము మనల్ని. ఏమండి 200 గజాలు ఉంటే మనల్ని ఎవడు ముట్టుకోలేడు, మనంత గొప్పోడు లేడు అనుకుంటాం. 200 గజాలు ఏమాత్రం అండి ఆకారానికి.
కనుక మనిషికి అర్థం కాలేదు ఈ మహాజ్ఞానం. భూమి మీద ఉన్నంతసేపు ఇది నాది ఇది నాది ఇది నాది ఇది నాది అనుకుంటాడు. కానీ ఒక్కసారి గూడిని విడిచిపెట్టి బయటికి వెళితే అసలు విశ్వమే పట్టలేని పెద్ద ఆకారానికి ఏం చేసేసుకుంటావు. అందుకని యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఏం కావాలనుకోలేదు. ఇవెందుకు నాకు బంగారం మొత్తం తీసుకొచ్చి ఆయన పెట్టినా వద్దనేస్తాడు. ఆయన రత్నాలు రాసులుగా తీసుకొచ్చి బస్తాలతో ఆయనకి ఇచ్చినా నాకు వద్ద అంటాడు. ఆయన ఏమండి పంజరంలో చిలకలా ఉన్నామండి మనం అంతా కూడా. ఒక మహాదేవుని ఆకారం ఈ చిన్న ఇంటిలో ఒక చిన్న ఇంటిలోకి పట్టేసింది. అందుకే ఒక మంచి మాట అన్నాడు చూడండి 50వ వచనంలో చివరి మాట. సర్వోన్నతుడు హస్తకృత ఆలయాలలో నివసింపడు. సర్వోన్నతుడు హస్తకృత ఆలయాలలో నివసింపడు. హస్తకృత ఆలయాలు అంటే మనుషుడు చేతితో నిర్మించిన ఆలయాలు. కనుక ఎవరైనా గుడులను కట్టి ఇది దేవుడు ఇందులో ఉంటాడండి అని అంటే వాళ్ళకి జ్ఞానం తెలియక వాళ్ళు అలా మాట్లాడుతున్నారండి. దేవుడు అందులో ఉండడు. దేవుడికి కావాల్సింది మనం. స్థలం ఎందుకు? స్థలాలతో దేవుడికి పని లేదు, మనతో దేవునికి పని. ఇలాంటి విచిత్రమైన దేవుని ఇంటిని ఆక్రమించడానికి వచ్చాడండి కబ్జాదారుడు. ఈ మధ్యన హైదరాబాద్లో ఎక్కువగా ఈ గ్యాంగ్లు బయలుదేరాయి. ఏమండి వాళ్ళు ఏంటంటే కబ్జాదారులు అంటారు వాళ్ళని. ఎక్కడ ఖాళీగా స్థలం కనబడిందా అక్కడ బోర్డు వేసేస్తాడు ఈ స్థలం నాదని. గోండాగిరి దాదాగిరి అంటే వీళ్ళు ఎవరన్నమాట ఆక్రమణదారులు. చాలా గ్యాంగ్లు ఉన్నాయి అక్కడ. అలా ఈ స్థలం దేవునిదని తెలిసింది. ఆహా ఇందులో దేవుడు ఉంటాడా, ఇందులో దేవుడు ఉంటాడా అని సాతానగాడి కన్ను ఈ దేవాలయం మీద పడింది. ఏ దేవాలయం? మన మీద. గుళ్ళో కాదు. గుళ్ళో ఆడికేం పని? బల్లలు ఉంటాయి, ఫ్యాన్లు ఉంటాయి, లైట్లు ఉంటాయి. ఆడేం పడుకోవడానికి ఫ్యాన్ వేసుకోవడానికి వెళ్తాడా? ఏమండి విశ్రాంతి తీసుకోవడానికి గుళ్ళు వెళ్ళి బల మీద పడుకుంటాడా? మనోళ్ళు ఏం చూపిస్తారు కథల్లోని సినిమాల్లోని? ఏమండి గుళ్ళోకి అడుగు పెట్టేసరికి దెయ్యం భయపడిపోతుంటుందట. అది గుడా ఏమండి? అక్కడి వరకు వస్తుందట. కానీ గుడి ద్వారబంధం నుంచి లోనకి రాలేదట. ఎంత అమాయకులు చేస్తారండి మనల్ని. ఎవడో తప్పుడు కథలు రాశాడు, ఎవడో తప్పుడు మాటలు చెప్పాడు. దెయ్యం అసలు నీలోకి వచ్చేసింది. దేవాలయం మనం అవునా? ఒరిజినల్ దేవాలయం అని మనలోకి వచ్చేసింది. వీడు అనుకుంటాడు గుడి కట్టి అక్కడ ఒక సిలువు పెట్టేసరికి దెయ్యం రాదు అనుకుంటాడు. ఏ ఆలయాలు ఏ సిలువలు సైతాన్ని ఆపలేవర్రా. అవన్నీ కథల్లో నవల్లో మనం చూస్తాం. ఏదైనా సిలువు చూపించేసరికి దెయ్యం ఆగిపోతాడని. ఎక్కడ దేవుడు కూర్చుంటాడో ఎక్కడ ఎక్కడైతే దేవుడు కూర్చోవాలనుకుంటున్నాడో ఎక్కడైతే దేవుడు ఉండాలనుకుంటున్నాడో అక్కడికి దిగాడటండి వాడు. ఎక్కడ దిగాడు? దశలోనికలు రాసిన 2వ పత్రిక. పౌలు దశలోనికలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వచనం చూడండి. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో, అంటే పూజింపబడే వాక్యాన్ని దేవుడు అనబడే వాక్యాన్ని ఎదిరిస్తూ ఆ వాక్యం అంతటికీ పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు నేనే దేవుణ్ణి తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును. ఏమండి ఎక్కడ కూర్చుండట వాడు? దేవుని ఆలయములో కూర్చుండును. కనుక ఏ విధము గానైనను ఎవడును మిమ్మను మోసపరచనీయకుడి అంటున్నాడు. ఎక్కడ కూర్చుంటాడట వాడు? దేవాలయంలో కూర్చుంటాడట వాడు. దేవాలయంలో కూర్చుంటాడు వాడు అంటే దేవాలయంలో అంటే ఎక్కడ కూర్చుంటాడు? ఇప్పుడు మనమే ఆయన దేవాలయం అయినప్పుడు, మనమే ఆయన ఇల్లు అయినప్పుడు, మనలోనే దేవుడు పడతాడన్నప్పుడు వాడు మనలోను కూర్చున్నాడు అంటే లోన్ దేవుడు ఉంటే రాగలడా వాడు? ఏమండి లోన్ దేవుడు ఉంటే రాలేడని. అలాగే నీ మెడలో సిలువ వేసుకున్నాడు లోనకి రాడనుకోకు. నీ మెడలో సిలువు కనబడినంత మాత్రాన, నీ చేతికి ఉంగరం ఉన్నంత మాత్రాన, సిలువు గుర్తులు నీ శరీరం మీద ఉన్నంత మాత్రాన లోనకి ప్రవేశించాలనుకోకు. అవన్నీ గుర్తులు అయ్యేం చేస్తాయి వాడిని? వాడు చాలా పవర్ఫుల్ క్యాండిడేట్. వాడు డైరెక్ట్గా ఏస్తూనొచ్చి మాట్లాడుతున్నాడు.
డైరెక్ట్గా యేసుక్రీస్తు వచ్చి మాట్లాడుతున్నాడు. అంటే యేసు అంటేనే వాడికి భయం లేదు. యేసు దగ్గరకే వచ్చి నా పాదాల మీద పడని యేసుతో మాట్లాడగలుగుతున్నాడు అంటే ఎంత ధైర్యం అండి వాడికి, వాడికి ఎంత బలం అండి వాడికి. డైరెక్ట్గా యేసుక్రీస్తుతోనే మాట్లాడుతున్నప్పుడు, యేసు నువ్వు నమ్మిన యేసు, నువ్వు నమ్మిన యేసుతోనే మాట్లాడుతుంటే యేసు అన్ను అంటే పారిపోతాడు. చెప్పండి, మనల్ని క్రైస్తవులు ఏమి నేర్పిస్తారండి? యేసు రక్తం జై అంటే సైతాన్ గడి పారిపోతాడండి అని. ఏండి యేసు అని అంటే ఏసేరా అని అంటాడు అంతే వెంటనే సైతాన్ గడు. యేసు అని నువ్వు అన్నావు అనుకో నేను వేసేస్తాడు. తెలుసా మీకు మన సంఘాల్లో ఏమి నేర్పించారు? అసలు యేసు రక్తం జై అంటే దెయ్యం పారిపోదని ఎక్కడైనా బైబిల్లో ఉందా? ఏమండి అసలు యేసుకే రక్తం వచ్చేటట్టు చేశాడు ఆయన వాడు. ఎవరా, మామూలుగా ఉన్నాడు యేసు పాపం. మామూలుగా ఉన్న యేసు ఒంటి నిండా దెబ్బలు, చేతికి గాయాలు, కాళ్ళకు గాయాలు, ఒళ్ళంతా రక్తమయం. యేసు రక్తాన్నే కళ్ళ చూసినోడు, మళ్ళీ చెప్తున్నాడు బాగా వినండి, యేసు రక్తాన్నే కళ్ళ చూసినోడు, నువ్వు యేసు రక్తం పేరు చెప్తే నిన్ను వదిలేస్తాడు అంత అమాయకుడా, నిన్ను రక్తం ముద్దగా చేసేస్తాడు. సైతాన్ అంటే చాలా ఈజీగా నేర్పించారండి మనకి, ఉప్పు అంటే దెయ్యం పారిపోద్దండి అని. అడేమి గాలా ఉప్పు అంటే వెళ్ళిపోవడానికి, అడేమి ఏగనుకున్నావు దోమ అనుకున్నావు తగిలేయడానికి. ఆడు మహాశక్తి అన్నాడు, ఆడు మహాశక్తి, ఆడు వెళ్ళనివాడు, దేవుని మీదే పరలోకంలో తిరుగుబాటు చేసిన మహాశక్తి వాడు. అలాంటిది ఈరోజు మన బోధకులు ఏం చేశారంటే దెయ్యం అంటే బొత్తిగా నేర్చాం. ఏసు రక్తం చేయి చెప్పండి దెయ్యం రాదు. ఇంకోలు ఏమంటారు తెలుసా అండి? బైబిల్ అండి తల కింద పెట్టుకుని పడుకుంటే దెయ్యాలు రావండి అని. కొంతమంది పడుకుంటారు కూడా, మళ్ళీ భయం వేసింది అనుకోండి బైబిల్ తీసుకొని తల కింద పెట్టుకుంటారు. ఏమండి ఏంటి, దెయ్యం నీ దగ్గర నీ మంచం దగ్గరికి రాకుండా ఉండడానికి బైబిల్ పెడతావా? బైబిల్ని తల కింద పెట్టావు నువ్వు, వాడు తలలోకి దూరిపోయాడు ఎప్పుడో, అవునా? ఆడిని బుర్రలోకి వచ్చేసాడు, ఆడు నీ మనస్సును పట్టేశాడు వాడు. వాడు రాడని వెళ్ళాలనుకుంటున్నావు? కనుక ఇక్కడ మరలా చదవండి ఏమంటున్నాడు, ఏది దేవుడు అనబడునో, నాలుగో వచనం, ఏది పూజింపబడునో. అంతే దేన్ని ఎదిరిస్తున్నాడు వీడు, ఏది దేవుడు అనబడునో. ఏమనబడుతుంది దేవుడు అని? వాక్యం అండి. ఆది యందు వాక్యం ఉండెను, యోహాను 1:1, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యం దేవుడేనా? కనుక ఏది దేవుడు అనబడునో వాక్యం దేవుడు అనబడుతుంది. దేనిని మనం పూజిస్తున్నాం? వాక్యాన్ని మనం పూజిస్తున్నాం. దానంతటిని ఎదిరిస్తాడు వాడు, అంటే వాక్యాన్ని ఎదిరిస్తాడు. దేవుని వాక్యానికి అడ్డొస్తాడు వాడు, దేవుని మాటను వాడు కాదంటాడు వాడు. దానంతటికి పైగా దేవుని వాక్యం ఏంటి, నేను గొప్ప అని వాడే హెచ్చించుకుంటున్నాడట. తానే దేవుడను, నేనే దేవుణ్ణి, నేనే దేవుణ్ణి అని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును అంటున్నాడండి. వాడు కూర్చున్నాడు ఇప్పుడు దేవుని ఆలయంలో. చాలామంది అనుకున్నారు ఈ పదాన్ని చూసి, దేవుని ఆలయంలో కూర్చున్నట్టు గుళ్ళోకి వచ్చి కూర్చుంటాడేమో అని అనుకున్నారు. ఆడు గుళ్ళోకి వచ్చి కూర్చుంటాడేమో అనుకున్నారా? ఎక్కడికి వచ్చేసాడు గుళ్ళోకి అంటే? మనలో వచ్చేసాడు, మనలోకి వచ్చేసాడండి. మనలోకి వచ్చేసి ఎవరైతే దేవుని వాక్యాన్ని పట్టుకొని మనకు చెప్తున్నారో, అంగి వేసుకొని గౌన్ వేసుకొని వచ్చాడు చూసారా, పులిపిడ నిలబడ్డాడు, ఆడలోకి వచ్చేసాడు. ఆడే దెయ్యం ఆకారంలో వచ్చేసాడు. తెలుసా మీకు? ఈరోజు సంఘాలలో బోధకులుగా వాక్యాన్ని బోధిస్తున్న వారిలో దూరాడు వాడు. అంటే దెయ్యం వాక్యం చెప్తుందా? అంటే దెయ్యం వాక్యం చెప్తుందండి, ఎందుకు చెప్పదండి? దెయ్యం దేవుని వాక్యం చెప్పదా? ఇదేటండి ఊరుకోండి, అసలు బైబిల్ చూస్తేనే దెయ్యం రాదు, బైబిల్ చూస్తేనే దెయ్యం రాదు అలాంటిది. బైబిల్ బైబిల్ని దెయ్యం చెప్పడమా? దెయ్యం బైబిల్ చెప్పడమా? చూసారు దెయ్యాలు వేదాలు వల్లేస్తే అంటారు సామెత. కనుక దెయ్యం కూడా వాక్యమే చెప్తుంది. ఎలా చెప్తుంది వాక్యం? జస్ట్ ఒక ఉదాహరణ మీకు చెప్తాను. యేసుక్రీస్తు వారు 40 రోజుల తర్వాత ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉన్నప్పుడు శోధింపబడ్డానికి ఆయన అరణ్యలో ఉన్నప్పుడు సైతాన్ గడు వచ్చాడు. సైతాన్ గడు వచ్చి ఏం చేశాడు? మార్క్ సువార్త, మత్తయి సువార్త 4:4 ఒక సందర్భంలో మత్తయి సువార్త 4:5
ఐదో వచనం చూడండి, అంతట అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఏదో బాబు ఒకసారి బంజీ జంప్ చేయి అంటుంది. బంజీ జంప్ అంటే పైకి వెళ్ళి దూకడం కదా, ఆస్ట్రేలియాలో ఎక్కువ దూకుతుంటారు ఇవి. యేసుక్రీస్తునట ఆ శిఖరం మీద నిలబెట్టి ఏదో ఒకసారి జంప్ చేయి చూద్దాం అంటున్నాడు. ఏంటంటే ఆ ధైర్యం, ఇడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆయన కూడా తీసుకెళ్ళిపోతే ఈయన ఎలాగండి వెళ్ళిపోయాడు. ఏం చేస్తావు పద, భయం ఎందుకు ఆయనకి, సైతాన్ గడి పిలిచి పోలీసుడు రాయలాగా అన్నాడు అనుకో, దొంగడు ఏదైనా పరిగెడతాడు, మంచోడు అయితే ఏంటి చెప్పండి అంటాడు. ఇప్పుడు పోలీసుడు కాకి బట్టలు చూసినవాడిని ఎవడు భయపడాలి చెప్పండి. ఎక్కువ పోలీసులు అడగ పట్టుకుంటారు, పోలీసులు మామూలుగానే వెళ్తుంటారు, మిగతా మనకు ఏ ప్రాపం తెలియదు కదండి. చక్కగా పోలీసుల పక్క నుంచి వెళ్ళిపోతాం, లేదంటే పోలీసులు కనబడండి, మామూలుగా మన పని మనం చేసుకుంటాం. దొంగడు అనుకోండి అందరూ మామూలు కూడా, ఈడు ఒకటే పరిగెడతాడు, ఈడు ఎందుకు పరిగెడతాడు, పోలీసుడు అనుమానం వస్తుంది. మరి మన వీళ్ళంతా బాగానే రాడొక్కడే పట్టుకుంటారా అని చెప్పండి, వాడు పట్టుకుంటారు అప్పుడు. అలా యేసుక్రీస్తు ఎందుకంటే దెయ్యం రమ్మంటే భయపడిపోలేండి. నువ్వు దెయ్యాన్ని నువ్వు పిలిస్తే నేను రాను, నేను రాకూడదు అని అనలేదు ప్రభు. పద పదవే ఎక్కడ తీసుకెళ్తా పద, ఆయన ధైర్యంగా ఉన్నాడు. ఆయన తీరా తీసుకెళ్ళింది, తీసుకెళ్ళిన తర్వాత ఏమంటుంది, ఏదో ఒకసారి జంప్ చేయి అంటుంది. ఎందుకు జంప్ చేయమంటున్నాను తెలుసా అని కిందన ఒక రెఫరెన్స్ చూపిస్తాం చూడండి ప్రభుకి. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా దేవదూతల చేతులతో నిన్ను ఎత్తి పట్టుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. ఏం చెప్తుందండి, వ్రాయబడి ఉన్న మాట చెప్తుంది. ఎక్కడ రాయబడింది అబ్బా ఇది? 91వ కీర్తనలోని 11 చివరి మాట, 12 ప్రారంభం మాటలోని వ్రాయబడిన సందర్భం. తీనవసరం లేదులేండి. అంటే కీర్తన గ్రంథం ఎవరు రాశారు? దావీదు గారు రాశారు. సుమారు క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలు. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలలో బైబిల్లో ఉన్న మాట దెయ్యానికి గుర్తుందా? ఇప్పుడు చెప్పిన పాఠం గంట తర్వాత మర్చిపోతారు మీరు, ఇంటికి వెళ్ళిన తర్వాత పాఠాలన్నీ మర్చిపోతారు మీరు. కానీ దాని మెమరీ పవర్ ఏంటనుకున్నారు? 8 GB 10 GB కాదు, ఇప్పుడు టెర్రాబైట్లు వచ్చాయి. ఏమండి అంటే వేలకు వేలు కూడా పట్టేస్తున్నాయి జీబీలు. అలాంటిది ఈరోజు ప్రపంచంలో ఎవ్వడికి లేనంత హార్డ్ డిస్క్ అడు బ్రెయిన్. చాలా మ్యాటర్ స్టోరేజ్ ఉంది వాడు దాంట్లో. నీకేం తెలుసు బైబిల్? వాడికి తెలిసినంత తెలుసా? ఏమండి ఈ మధ్యన క్రైస్తవ పండితుల కన్నా తొరకోలే బైబిల్ బాగా చెప్తున్నారు, చూసారో లేదో మీరు. ఏమండి ఈడేమో ఎరుమొక్కం వేసుకొని చూస్తుంటాడు, ఆడేమో రెఫరెన్స్ చెప్తుంటాడు. రెఫరెన్స్ ఎక్కడుందో అయ్యగారికి తెలియనంటుంది పాస్టర్ గారు, కానీ ఈడే చెప్తాడు రెఫరెన్స్. అంటే బైబిల్ బట్టి పెట్టినంత మాత్రాన మహాజ్ఞానం ఏంటి? ఏమండి ఏదో బైబిల్లో వచనాలు కంటస్థ పెట్టేసినంత మాత్రాన వాడు గొప్పవాడు కాదు. సబ్జెక్ట్ తెలియాలి, రెఫరెన్స్లు గుర్తుంచుకోవడం కాదు. సైతాన్ గారు కూడా రెఫరెన్స్ గుర్తుంది కానీ సబ్జెక్ట్ తెలియదు ఆడికి. రెఫరెన్సు చెప్తుంది, ఎవరికి చెప్తుందండి రెఫరెన్సు? యేసుక్రీస్తుకి రెఫరెన్స్ చెప్తుందండి. రెఫరెన్స్లే ఆయన, అంతే కదా వాక్యం ఆయన కదండి. ఆ వాక్యమైన యేసుక్రీస్తుకి రెఫరెన్స్ కోట్ చేస్తుందా? నీకు తెలుసు కదా పలాన సెక్షన్ కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 12వ సెక్షన్ ప్రకారంగా నువ్వు ఒకళ్ళు దూకినా నీ కాళ్ళకి రాయి తగలకుండా వాళ్ళు పట్టుకుంటారు కదా, కనుక దూకంటుంది. చూసారా అంటే వాక్యం తెలుసా వాడికి? వాడికి వాక్యం తెలుసా? యేసుక్రీస్తుకే వాక్యం చెప్తుంది, బైబిల్ రెఫరెన్స్ చూపిస్తుంది. మనకు రెఫరెన్స్ చూపించదా? ఏమండి మనకు అన్ని రెఫరెన్స్లే. కనుక ఆయన పులిపీట మీద నిలబడి బైబిల్ ఇప్పుడు రెఫరెన్స్లు చూపిస్తున్నాడు అన్నీ మనకి. ఏంటి ఆ రెఫరెన్స్లు? ఏమండి ఆ రెఫరెన్స్లు ఎలాగుంటుంది తెలుసా? మరి ఒక ఎగ్జాంపుల్ చెప్తే బాగుంటుంది మీకు. ఆడు బైబిలే చెప్తాడు మనకి, కానీ అది బైబిల్ కాదు. అది బైబిలే చెప్తాడు, బైబిల్ కాదు. ఎలా చెప్పేదేమో బైబిలే చూపిస్తున్నాడు, వాక్యంలోనే ఉందండి. మరి వాక్యంలోనే ఉంది, మరి అలా కాదా? గలతీ పత్రిక, గలతీ పత్రిక చూడండి. మరి ఎందుకంటే ఇడు ఎవరి వేషంలో ఎలా వస్తాడో కూడా తెలియాలి కదా. మరి దేవుని అంటే దెయ్యం కూర్చుందంటే మరి దాన్ని పట్టుకోవడం చాలా కష్టం తెలుసా అండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, గలతీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములలో అన్నిటిలో భాగమయ్యవరని. ఇది పులిపేటలో గౌనేసుకున్నాడు చదువుతాడు. ఇది పులిపేట మీద వాక్యం చెప్పాడు కదండి ఎవరు, పాస్టర్. ఈ వాక్యం చూపిస్తాడు మీకు, వాక్యం చూపించి ఏమంటాడు, ప్రియ నా సంగమా, దేవుడు మీకు ఈరోజు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు, బయలుపరుస్తున్నాడు. ఏంటి ఆ వాగ్దానం? వాక్యోపదేశం పొందువాడు అంటే ఉంటున్న మీరు,
ఏమండి ఉపదేశించువానికి అంటే వాక్యం బోధిస్తున్న నాకు మంచి పదార్థములన్నిటిలో భాగం ఎవరమ్మని చెప్పారిది నేను కాదు నేను కాదు దేవుడు మంచి పదార్థాలన్నిటిలో షేర్ ఇచ్చేయండి అన్నాడు వాట అంటే కాస్ట్లీ బెగ్గింగ్ అంటర దీన్ని ఎవడ కోసం ఎవ్వరా బైబిల్లో ఉంది అది ఇంటర్నల్గా వాడు బాధ అంటే నోరు మూసుకొని ఇవ్వంటా దరిద్రులారా అని బైబిల్ చెప్పింది ఇవ్వమని బైబిల్ చెప్పింది ఏమని వాట ఇవ్వండి వాట ఇవ్వమని బైబిల్ చెప్పింది అలాగే ఇక్కడ రావులపాలెంలో ఒకడు ఉన్నాడు దరిద్రుడు ఏమండి అడు రాత్రి ప్రార్థన చేస్తున్నాడట ఏమని దేవుడా నాకు రెండు చక్రాల బండి కావాలయ్యా అని అడిగాడట అప్పుడు తెల్లవారు లేచి సంఘంతో చెప్పాడట రాత్రి దేవుడితో మాట్లాడాను దేవుడు నాకు మరి రెండు చక్రాల బండి ఇస్తాను అన్నాడు అనేసరికి మరుసట ఒక వారంలో సంఘస్థులు ఒక టూ వీలర్ తీసుకొచ్చి కొనిపెట్టేశారట టూ వీలర్ మీద తిరిగాడు 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 ఏమంటే దాని మీద కూడా మోజిపోయింది మరలా దేవుడు ప్రత్యక్షం అయ్యేటట్టు వాడికి ఈ రాశారండి వాళ్ళ సాక్ష్యాల్లో దేవుడు మరలా ప్రత్యక్షమై మరలా మాట చెప్పాడు మరలా సంఘం దగ్గరికి వచ్చాడు ప్రియులారా నేను రాత్రి దేవుడు నాకు ప్రత్యక్షమై నాయన నీకు రెండు చక్రాలు కాదు నీకు నాలుగు చక్రాలు నీకు కావాలి నీకు నాలుగు చక్రాల బండి నీకు ఇస్తాను అని చెప్పన్నాడట వెంటనే కారు కొని ఇచ్చారటండి ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలు సంఘంతో ఎందుకు దేవుడు చెప్పాడు వీడికి దానికి సాక్ష్యం ఏమడు నీకు నాలుగు చక్రాలు బండి ఇస్తానని నీకు రెండు చక్రాలు బండి ఇస్తానని అంటే వీడు చూసారా ఎలా మాయ చేస్తున్నారో వీళ్ళు మాయగాళ్ళు వీళ్ళంతా కూడా అంటే దేవుని వాక్యాన్ని చూపించి మిమ్మల్ని జాగ్రత్తగా నొల్లేస్తున్నారు మిమ్మల్ని దోచేస్తున్నారు వాళ్ళు ఇంతకీ బైబిల్లో ఆ మాట అందుకేనా ఉంది అక్కడ భాగం ఇయ్యవలను అనే దగ్గర ఏమైనా అక్షరం ఉందో చూడండి ఆ కిందన దాని మూల భాషలో అసలు అర్థం అసలు మూల భాషలో అర్థం ఏముందో కింద చూడండి వాక్యోపదేశము పొందువాడు అంటే వినే మీరు సమస్త సద్విషయాలలో బోధించువానితో అది పాలివారై ఉండాలంటే పాస్టర్ గారు సేవకు వెళ్తున్నారు అనుకో నువ్వు కూడా పాస్టర్ గారితో సేవకెళ్ళు పాస్టర్ గారు దేవునితో ప్రార్థన చేస్తున్నావు అనుకో నువ్వు కూడా ప్రార్థన చేయి సమస్త సద్విషయాల్లో బోధించువానితో పాలివాడు అవ్వాలి నువ్వు మరి పదార్థం అన్నాడు కదండి ఏంటా పదార్థం అనుకున్నారా తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము బైబిల్కు బైబిల్ సమాధానం తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము 13-14 వచనాలు చూడండి క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమను కలిగిన వాడవై నీవు తిమోతితో అంటున్నాను నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థము అంటున్నాడు చూడండి ఇక్కడ ఎందుకు ఆ మంచి పదార్థం ఏంటది చెప్పండి మంచి పదార్థం అంటే ఏంటి హితవాక్యం అర్రా మంచి పదార్థం అంటే నువ్వేటనుకున్నావు అంటే ఎక్కడెక్కడ పదార్థాలు కనబడితే అవన్నీ కావాలి నీకు బండి ఒక పదార్థం నేల ఒక పదార్థం డబ్బు ఒక పదార్థం తిండి ఒక పదార్థం ఇవన్నీ పదార్థాలే పదార్థం అనేసరికి నువ్వు ఇలా చెప్తున్నావు సంఘానికి చూసారా ఎంత తెలివిగా సైతానగాడు ప్రవేశించాడో మన మధ్య ఎంత తెలివిగా సైతానగాడు దేవుని ఇంటిలోనికి ప్రవేశించాడు చూసారా మనం అనుకున్నాం తెల్ల గౌన్ వేసుకొని వచ్చారండి పాస్టర్ గారండి పాదిరి గారండి ఆడ అంత దూరం కనబడి కానీ డొంగిపోతాడు అప్పుడు ఆడు కాలు మీద పడిపోవడానికి కానీ వస్తుంది ఎవడనుకున్నావు లోన ఆడున్నాడు దెయ్యంగాడు కూర్చున్నాడు లోన వాడు వచ్చి ఏం చెప్తాడు మీకు ఇదిగో ఇలాంటివి చెప్తాడు ఇంతకీ మంచి పదార్థాల్లో భాగమయ్యేవలను అంటే మంచి పదార్థం అంటే ఏంటి హితవాక్యములు పంచాలి వాక్యాన్ని పంచుకోండారా డబ్బులు పంచుకోవడం కాదు ఈ మధ్యన సంఘ కాపర్ల దగ్గర కూడా లిస్టు ఒక మెను హోటల్లోకి వెళ్ళేసరికి టీ ఉప్మా పెసరట్టు దోశ ఎలాగైతే ఉంటుందో పెళ్ళి ఎంత ఖర్చు ఇంట్లో పెద్ద పెళ్ళైందా ఎంత ఖర్చు ఇంట్లో షావా ఎంత తద్దినవా ఎంత ఇలాంటివండి ఇచ్చేయడమే అయ్యగారికి బైబిల్లో పెట్టేవాళ్ళు మళ్ళా డబ్బులు చేతిలో పెట్టకూడదు అంటే బైబిల్ ఇప్పుతాడు ప్రార్థన చేసి ఇలా ప్రార్థన చేస్తాడు అయిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత డబ్బులు అందులో పెట్టాలి అప్పుడు మూసేస్తాడు ఇలాగా ఏంటండి ఇది మ్యారేజ్కి ఎంత నాన్న 20,000 ప్రత్యక్ష సాక్ష్యం మనకి ఏమిటి పెళ్లి చేయడానికి అవసరం అండి 20,000 వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడానికి ఆలికి బోళ్ళు ఖర్చులు ఉంటాయి అవునా కొత్తగా సంసారం ప్రారంభించిన ఒక పొయ్యి కొనుక్కోవాలి ఒక మంచం కొనుక్కోవాలి ఈడికెందుకండి 20,000 ఏమండి నిజంగా ఒక సామెత ఉందర్రా
వండుకునేవాడి కన్నా ఎవరు ఎక్కువటండి? దండుకునేవాడు కూరలు ఎక్కువట, అవునా కదా? వండుకునేవాడు మనకు ఒక్కోరే, పదిళ్ళు తిరిగినోడికి ఒక ఇంట్లో క్యాబేజీ కూర, ఒక ఇంట్లో వంకాయ కూర, ఒక ఇంట్లో టమాటా, ఒక ఇంట్లో చారు, ఒక ఇంట్లో చికెన్, ఒక ఇంట్లో బిర్యానీ, వీడికి ఎన్ని కూరలండి బాబు? సరే నన్ను ఇప్పుడు వద్దులే, చెప్పొద్దు, టైం లేదులే. ఇలా ప్రపంచం అంతా ఉన్నారు, నన్ను ఇక్కడే కాదు మొత్తం పాస్టర్లు అయిన వాళ్ళ. ఈరోజు ఎందుకు మనం అంటే పాస్టర్ అనేసరికి మనం వస్తున్నామంటే ముందు ఆడికే దడ. ఎందుకు దడ? భయం. వీడు వచ్చాడంటే బా మన కొంప ముంచుతారు రా బా, వీళ్ళు మన సంగతులన్నీ చెప్పి గుట్టు రొట్టు చేస్తారు మనవి. ఇంకా మనం ప్రజల మధ్య తలెత్తుకొని తిరగలేం మనం, మనల్ని పెద్ద వెధవులుగా చూపిస్తారు. ఏంటమ్మా బాప్తీసానికి 10,000 అండి, చూసారండి? నేను తప్పు చెప్తున్నాను, ఎవరో చెప్తున్నారు. బాప్తీసానికి 10,000, రక్షణ పొందేవాళ్ళు ములిగేవాళ్ళు, బాప్తీసం ఇచ్చేవాళ్ళు సహాయం చేసేవాళ్ళు, రక్షణ అనుగ్రహించేవాడు దేవుడు. మధ్యలో వీడికెందుకు 10,000 లంచమా? ఏమండి రేటండి? దొంగలు తయారయ్యారు ఈరోజు సమాజంలో, అందుకే ఈ విజయయాత్ర ప్రారంభించేవాను. ఈ దొంగలందరినీ మట్టి కరిపించేయాలి, ఈ దొంగలందరినీ నాశనం చేయాలి, ఈ దొంగలందరినీ సమాధి చేసేయాలి సమాజంలో. మీరందుకే నేర్చుకుంటున్నారు ఈ జ్ఞానాన్ని. ఇప్పటివరకు క్రైస్తవ ప్రపంచానికి మెలకలు తెలియవు. ఒక అబద్ధాన్ని నిజమనుకుని బ్రతుకుతున్నారా? ఇంకొక మంచి ఉదాహరణ చూపించమంటారా? ఈరోజు సంఘాలలో పాస్టర్లు ఎలా దోచుకుంటున్నారో ఒక ఉదాహరణ మీకు చూపి. ఇప్పుడు పదార్థం అర్థమైంది కదా, మంచి పదార్థం అంటే ఏంటో. బైబిల్కు బైబిల్ సమాధానం. ఇటు పదార్థం అనేసరికి మొత్తం మీ ఇంట్లో పాపం ఒక 10 బస్తాలు వచ్చాయి అనుకోండి, ఒక బస్తా ఇటు పంపించేయాలి. ఏమండి మీ ఇంట్లో శుభకార్యం ఏంది అనుకోండి, ఇటు డబ్బులు ఇవ్వాలి ఇడికి. పెంచండి, తప్పు లేదు. పాస్టర్లకు డబ్బులు ఇవ్వడం తప్పు అని నేను అన్నాను. ఇటు డిమాండ్ చేయడం తప్పు, డిమాండ్ చేయకూడదు. ప్రేమతో నువ్వు కానుగ్గా, ఏమండి అది మంచిది. ఎందుకంటే నూర్చుడు ఎద్దు ముద్దు చెక్కం పెట్టద్దు అన్నాడుగా, ఏదో కష్టపడుతున్నాడు. మీరు పెంచండి, ఒక ఇల్లు ఇవ్వండి, ఏమండి వాళ్ళకి ఒక మంచం కొనివ్వండి. అంతేగాని దేవుని ముసుగులో నాకు దేవుడిది కొనమన్నాడు అని అడగకూడదు సంఘాన్ని. సంఘం ఇష్టపడి కొనిస్తే తీసుకో. ఏమండి ఇంకో మంచి మాట మీకు చూపిస్తాను. ఈరోజు సంఘాలలో దశమ భాగాలు ఇస్తారు, మీకు తెలుసు కదా? ప్రతి సంఘంలో దశమ భాగాలనేవి ఇస్తారు, 10వ వంతు అంటాడు దాన్ని. ఇది బ్యాప్టిస్టు మామూలు అనేది అన్ని డినామినేషన్లో కూడా, ఎందుకంటే పాస్టర్లకు వచ్చే ఇన్కమ్ ఇది, అంటే గ్యారంటీ ఇన్కమ్ అనమాట. 10% గ్యారంటీ వచ్చేస్తుంది, ఆ తర్వాత మా నీ ఇష్టం. ఆ తర్వాత ఎంతోమంది భక్తులు కానుకలు ఇస్తే అవి వేరు. ప్రతి ఆదివారం కానుకలు ఉంటాయి, కానుకలతో పాటు ప్రత్యేక కానుకలు ఉంటాయి. మరలా ఏమండి ముందు కానుకలు వాళ్ళు ఏదైనా ఇచ్చానండి, ఇంకా ప్రత్యేక మళ్ళీ చూడండి పాస్టర్ అలా పిలుస్తాడు. ముందేమో సంచులు పట్టుకుని వెళ్ళిపోతారు, సంఘాలు దండేస్తారు. దండేసిన తర్వాత మరలా ఒకటి బయలుదేరుతాడు. ప్రత్యేక కానుకలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ముందుకు రావచ్చు, తీస్తారు కానుకలు. ఇవి సరిపోవా? ఇవి సరిపోక మరలా ఏం చేస్తారంటే డిమాండ్ చేస్తారు. ఎలాగంటే దేవుడు దశం భాగం ఇమ్మన్నాడు అని బైబిల్ ఒక మాట చూపిస్తాడు, లేవీ కాండం చూడండి. మరి ఎందుకంటే బైబిలే కదా చూపిస్తారు, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో, దాన్ని అంతటిని ఎదిరించుచు. వాక్యాన్ని చూపిస్తాడు వాడు కూడా, బైబిల్నే. ఎలా చూపిస్తాడు బైబిల్ని కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. లేవీకాండం 27వ అధ్యాయము 30వ వచనం. లేవీకాండము మీరు జాగ్రత్తగా రాసుకోవాలి, ఈ దొంగలను పట్టాలి మీరు తర్వాత వెళ్ళి బయటికి. ఈ దొంగలను పట్టాలి ముందు, కనీసం పట్టలేకపోయినా గుర్తించండి ముందు. ముందు మీరు పట్టుకుంటే మిమ్మల్ని పట్టేస్తారు వాళ్ళందరూ. మీరు అలాగనే ఓవర్ స్పీడ్ అయిపోయి సంఘంలో కలిపే నువ్వు దొంగ అన్నాను అనుకో, అందరు సంఘం అంతా కలిసి గుమ్మేస్తారు మిమ్మల్ని. అలా చేయకండి, తొందరపడకండి, తెలివిగా యుద్ధం చేయండి. శత్రువును తెలివిగా పట్టాలి, వాడి బలం అక్కడ. ఏమండి నువ్వు నీటిలోకి వెళ్ళి మొసలతో ఫైట్ చేస్తావేడు నువ్వు? మొసలు అంటే దాని నీటిలో దాని బలం ఇంతంత కాదు. నువ్వు ఈదుకొని వెళ్ళేసరికి మొత్తం నేను మొక్కలు మొక్కలు కైమ కొట్టేస్తుంది అది. కనుక ఇక్కడ లేవీకాండం 27వ అధ్యాయం 30వ వచనం ఏమంటే చూడండి, భూధాన్యముల్లోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము. ఎవరి సొమ్ము అంటే అండి? ఇది యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును అంటున్నాడు చూడండి. ఇంకా 32, ఇందాడేమో భూధాన్యాలు పళ్ళు ఆకుకూరలు కాయగూరలు చెప్పేశాడు. 32వ వచనం ఇప్పుడు ఆ నాన్ వెజిటేరియన్లోకి వచ్చాడు. గోవులలోనేమి, గొర్రె మేకలలోనేమి, ఏమండి కోల క్రింద నడుచుచున్న వాటిలో అన్నిటిలో దశమ భాగము ప్రతిష్ఠితమగును. ఇంతకీ ఇది ఎవరిదట? యెహోవాది. ఇప్పుడు సంఘాల దశమ భాగాలు ఇస్తున్నారు, మీలో కొంతమంది దశమ భాగాలు ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు, పాపం అమాయకులు కదని తెలియదు. ఇప్పుడు బైబిల్ చూ, ఈ మాట చూపితే బైబిల్ ఎవరు కాదంటారండి?
యెహోవాకి ఇవ్వండారా దశంభాగం అంటాడు. ఓకే ఇస్తారు బాబు, మీరు మంచోడు కాబట్టి ఇస్తారు. మీరు ఇంతకీ ఇప్పుడు దశంభాగం యెహోవాకి ఇమ్మని ఎవరితో చెప్తున్నాడు? సందర్భాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. అలా కిందకి చదువుకుంటాడు 33 వచ్చిన, ఇప్పుడు మీరు చదివింది అలా కిందకి చదవండి. ఏది మంచిదో చెడ్డదో పరిశోధింపకూడదు, దాన్ని మార్చకూడదు, దాన్ని మార్చిన ఎడల అదియు దానికి మారుగా వచ్చినదియు ప్రతిష్ఠితములగును, అట్టి దానిని విడిపింపకూడదని చెప్పుము. ఇవి 34 వచ్చిన బాగా చదవండి. ఇవి యెహోవా సీనాయి కొండ మీద ఇశ్రాయేలుల కొరకు మోషేకి ఇచ్చిన ఆజ్ఞలు. ఇది చదువుతాడు ఎవడన్నా? ఇది చదవడు. ఎందుకంటే మనకంత జ్ఞానం లేదు కదండి. మిమ్మల్ని దాటినవాడు అంతే, ఇంకా అంతకన్నా మీరు ముందుకెళ్ళకూడదు. స్టాప్, ఆపేయండి, ఆపేయమ్మా, ఆపేయమ్మా అంటాడు. చదువుతున్నా, చాలమ్మా అంటాడు. ఆ దశంభాగం అనేది చదివిస్తాడు మీతోని. ఇంతకీ ఇది ఎవరికైనా చెప్తారు, ఖచ్చితంగా బైబిల్లో క్లియర్గా ఉంది. చూడండి, ఇవి పైన చెప్పబడినవి. ఇవి యెహోవా సీనాయి కొండ మీద ఇశ్రాయేలీయుల కొరకు, ఇశ్రాయేల్ కొరకు. ఎవరి కొరకు? దశంభాగం ఎవరి కొరకు? ఇశ్రాయేలీయుల కొరకు. మోషేకి ఇచ్చాడు ఆజ్ఞలు. మరి నువ్వెందురా చెప్తున్నావు గుడిలో? నువ్వు ఇశ్రాయేలీయుడువా? నువ్వు సున్నత చేసుకున్నావా? పుట్టిన 8 రోజు నీకు కత్తిరించారా? లేదు. నేను ఇస్రాయల్ అన్నాడు అనుకో, ఒకళ్ళు ఎవడ ఏ గోత్రం? నువ్వు రూబేన్ గోత్రమా, షిమియన్ గోత్రమా, దాని గోత్రమా, గాదు గోత్రమా, ఏ గోత్రం నీది? గోత్రం లేదు, సున్నతి లేదు, ఏమీ లేవు. ఏం వద్ద వాడికి? ఇస్రాయల్ కోసం చేసిన దానిలో ఈ దశంభాగం ఇన్కమ్ వచ్చేది బాగా కనబడుతుంది వీడికి, అందుకే చెప్తాడు. మరి ఇస్రాయల్కి చాలా ఇచ్చాడే, బలు వేయమన్నాడు, దూపాలు వేయమన్నాడు, ఏమండి పర్ణశాలలు వేసి పండగ చేయమన్నాడు. ఇవేం చేస్తాడా? ఇవేం చేయడు, బల్లేడు, దోపాలేడు, ఏం చేయడు. దశంభాగం మాత్రం చెప్తాడు మీకు, మాకు ఇచ్చాడు దశంభాగం అని. అంటే సైతానుగడు బైబిల్ని ఉపయోగించి వక్రీకరించి ఎంత తెలివిగా క్రైస్తవ సమాజాన్ని మోసగిస్తున్నాడు చూసారా? ఇంతకీ దశంభాగమైన ఎందుకు ఇమ్మన్నాడు దేవుడు? ఎవరికి ఇమ్మన్నాడు? ఇంకా లోతులోకి తీసుకెళ్తారు మిమ్మల్ని. సంఖ్యాకాండం 18:24 సంఖ్యాకాండం 18:24 వచ్చిన అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పించు దశమ భాగములను నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చి తిని. అంటే ఇది ఎవరికన్నమాట దశంభాగాలు? లేవీయులకి. ఇశ్రాయేలు వంశంలో లేవీయులకు చెందినవి. మరి నువ్వు లేవీడు ఏంటి? అంటే పాస్టర్ లేవీలా చెప్పండి? పాస్టర్ లేవి గోత్రానికి చెందిన వాళ్ళ పోను వాళ్ళు ఇస్రాయలీల. వీళ్ళు ఎవరు కానప్పుడు వీళ్ళు ఎందుకు దండుకుంటున్నారు? వీళ్ళు ఎందుకు దండుకుంటున్నారు? లేదా వాళ్ళది కానప్పుడు ఎక్కడైనా నూతన నిబంధనలో దశంభాగం ఇవ్వండి అనే సంఘాల్లో మత్తయి సువార్త నుంచి, ఏమండి మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడైనా చెప్పాడు దేవుడు? లేదండి. పాత ధర్మశాస్త్రంలో ఇస్రాయలీకి ఇచ్చిన ఆజ్ఞను వీళ్ళు ఏం చేస్తారు చూసారా? వక్రీకరించాడు జాగ్రత్తగా. డబ్బు వచ్చేది కాబట్టి, ఇన్కమ్ వచ్చేది కాబట్టి, ఇచ్చేయండి, 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 ఇవ్వకపోతే యెహోవా సొమ్ము దాచేసుకున్నారు, యెహోవా సొమ్ము దాచేసుకున్నారు. భయపెట్టేస్తారు మనల్ని. అమ్మో యెహోవా డబ్బు దాచేసుకున్నావా? అమ్మో శాపం వచ్చేది మన మీదకి. బాబోయ్ వద్దు బాబు, నేను 10,000 జీతకండి అనుకోండి, అందులో 10 భాగం ఎంత? 1,000 రూపాయలు ఇచ్చేయడమే. 10 రూపాయలు 10,000 జీతగాడైతే 100లో 10 రూపాయలు అంటే 10,000లో 1,000 రూపాయలు ఇచ్చేయడమే వాడికి. 100,000లో 10,000 ఇలా సంఘంలో దశమ భాగం రూపంలో పాస్టర్కి వచ్చే డబ్బు విపరీతం అర్రా. అంటే దర్జాగా వీడు అడగన అవసరం లేదు, వాళ్ళే ఇస్తారు వచ్చి. వీడికి ఈ ఇన్కమ్ ఎక్కువ. అంటే ఇన్కమ్ కోసం నువ్వు బ్రతుకుతున్నది. దేవుడు అందుకేనని ఈ మాట చెప్పాడు. అసలు దేవుడు ఎంత ఇమ్మన్నాడు క్రొత్త నిబంధనలో ఏ రోజైనా చదివా? అంటే 100 రూపాయల్లో 10 రూపాయలు ఇస్తే చేతులు దులిపేసుకుంటావు దేవుడికి? 100 రూపాయల్లో దేవుడికి 10 రూపాయలు ఇచ్చి చేతులు దులిపేసుకుంటావా? దేవుడు ఎంత ఇమ్మన్నాడు తెలుసా? కొత్త నిబంధన పరిపూర్ణతలోకి వెళ్ళేసరికి రోమాపత్రిక 12:1 అంటున్నాడు. చదవండి, రోమాపత్రిక 12:1 కాబట్టి సహోదరులారా పరిశుద్ధము దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడి. ఇప్పుడు ఏమమ్మన్నాడండి? ఇది ఇమ్మని చెప్తాడు ఎవడైనా? ఒకప్పుడు నీ శరీరం మీద వచ్చిన రాబడిలోని 10వ వంతుని ఇచ్చారు ఇస్రాయలీలు ఆ రోజు. కానీ ఈరోజు ఇప్పుడు ఇస్రాయలీలకున్న ధర్మశాస్త్రం మనకుందా? కొట్టివేయబడింది. అది కొట్టివేయబడిందండి. అది ఇస్రాయలీకి ఇచ్చిన పదాజ్ఞల్లో ఆజ్ఞలు అవి, మనకు కాదవి. మరి ఈరోజు సంఘాల్లో ఎందుకు చెప్తున్నారు అవి?
నువ్వు ఇవ్వవలసింది దశంభాగం కాదయ్యా, నీకున్నదంతా ఇచ్చేయాలి. పేద విధవరాలు తన లేమిలో తనకు ఉన్నదంతా, రెండు కాసులు తన జీవనం అంతా ఇచ్చేసింది. అవసరాన్ని బట్టి ఇవ్వాలి. అవసరమైతే నిన్ను నీవే దేవునికి సజీవయాగంగా సమర్పించేసుకోవాలి. ఈ ఇవ్వడం కోసం చెప్తాడా? ఈడొచ్చేస్తే మనకెందుకు దండగ? అలాగని గుడికి అందరూ వచ్చారు, వీళ్ళకి భోజనం ఎవడెడతాడు? పాస్టర్కి తెలుసు కనుక వీళ్ళు మనకు వద్దు, ఈ డబ్బు కావాలి మనకి. చూసారా ఎలా వక్రీకరిస్తున్నారు వాక్యాన్ని? ఇంతకీ చెప్తుంది ఎవరో దేవుడా? దేవుని ఇంట కూర్చున్న దయ్యం. మనం అనుకుంటాం తెల్ల గౌన్ వేసుకునేసరికి, మెడలో పెద్ద సిలువ వేసుకునేసరికి, ఏమండి ఆడి చేతిలో పూసలు చూసారు, అమ్మో అయ్యగారండి దేవుడు ఉన్నాడు. పులిపీట మీద అందరూ వెళ్ళిన వారు తెలిసే మేళ్ళం. మళ్ళీ మీకు పులిపీట మీద ఎవరు పెడతారు? అడుగు పెట్టకూడదు. పాస్టరే అడుగు పెట్టలేడు పులిపీట మీదకి. ఏంటి పులిపీట? ఎవడు చెప్పాడు అక్కడ పులిపీట అని? స్థలంలో అదొక స్థలం. ఇస్రాయిల్తో చెప్పాడు మోషేతో, ఏమని, నువ్వు ఉండు స్థలం పవిత్ర స్థలం, రావద్దు చెప్పులు విడివని. ఏమండి చెప్పులు వదిలేయమన్నాడు ఆ వాళ్ళతో. ఇప్పుడు ఎక్కడైనా దేవాలయంలోకి వెళ్తున్నప్పుడు మన వాళ్ళు చెప్పులు వదిలేసి వెళ్తున్నట్టుగా మీరు చూసారా? నూతన నిబంధనలో చెప్పులు ఎందుకు వదిలేయాలంటే బయటన చెత్త చెదారం బ్యాక్టీరియా అంతా తొక్కుని లోనక రాకుండా శుభ్రత కోసం, ఆరోగ్య సూత్రం కోసం చెప్పులు వదిలేసేళ్ళు, తప్పులేదు. అంతేగాని ఆ ఏదో అంత సమతలంగా ఉంటుంది, అక్కడ చిన్న గట్టు ఉంటుంది, అది పులిపీటని పేరు పెట్టావు, అందులో నువ్వు తప్పించి ఎవడ ఎక్కకూడదా? ఎవడ పెట్టాడండి రూలు? ఎక్కడైనా బైబిల్లో ఉందా పులిపీట మీద పాస్టర్ ఎక్కాలని బైబిల్ ఎక్కడైనా ఉందా? లేదే. అంటే ప్రజలను బానిసలుగా చేసి ఏలుతున్నారు ఈ దరిద్రులందరూ. ప్రజల్ని గొర్రెలుగా చేసి వాళ్ళ మందల్లో వాళ్ళ గొడ్డు గొడ్ల చావిడిలో కట్టేశారు వీళ్ళు. నేనే గొప్పవాడిని, ఇక్కడ నేనే రావాలి, ఇంకెవడు రాకూడదు. ఏంటి నీకున్న గొప్పతనం? యేసుక్రీస్తు గొప్పోడై ఉండి, సర్వాధికారి అయిన దేవుడై ఉండి ఆయన శిష్యుల పాదాలు పట్టుకున్నాడండి. ఆయనకంటే గొప్పడు నువ్వు. ఆయన పోజు పెట్టలేదే. ఏమండి నేను దేవుడు కొడుకుని అని పోజు పెట్టలేదు. అంత గొప్పోడు కూడా శిష్యుల పాదాలు పట్టుకున్నాడండి. అది వీడి పాదాలు పట్టుకుంటాడా? లేదు, వీడి పాదాలు పట్టించుకుంటాడు. ఈరోజు సంఘ కాపర్లు ఎలా ఉన్నారండి? వీడు పాదాలు పట్టించుకుంటారండి, వీళ్ళు ఎదుటి వాళ్ళు పాదాలు పట్టడం కాదు. చూసారా సైతాను గాడు ఎంత తెలివిగా దేవుని ఇంటిలోకి వచ్చేసాడు. దేవుని ఇంట్లోకి అంటే గుడిలోకి కాదు, మనలోకి వచ్చేసాడు. దేవుని వాక్యం చెప్పే బోధకుళ్ళలోకి వచ్చేసాడు. ప్రపంచం అంతా వాడు కూర్చున్నాడండి. ఇప్పుడు చదవండి ఆ మాట, దశలోనికి రాసిన 2వ పత్రిక 2:4. ఇప్పుడు దశంభాగాలు మనం ఇవ్వాలండి? దశంభాగం ఇవ్వాలా? అంతా ఇవ్వాలా? ఏమండి ఇప్పుడు నీ కొడుకు హాస్పిటల్లో జాయిన్ చేశారు, అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమండి మరి మీ అబ్బాయికి 1,00,000 రూపాయలు ఖర్చు అవుద్దు అంటే, సారీ డాక్టర్ గారు నేను 10,000 మాత్రం ఇవ్వగలను, 1,00,000 రూపాయలు నేను ఇవ్వలేనంటే, అప్పుడు ఏం చేస్తాడు డాక్టర్? ఆపరేషన్ చేస్తాడేంటి? పా పట్టుకొస్తే 1,00,000 రూపాయలు పట్టుకొని రా, అడ్మిట్ చేసుకోండి, లేదా తీసుకుని కొడుకుని అంటాడు. అప్పుడు ఏం చేస్తావు? నీ తల తాకట్టు పెట్టైనా సరే తీసుకొస్తానంటావు, ఎందుకంటే వాడు చావకూడదని. అక్కడ ఎంత డబ్బు అయినా తీసుకొస్తావు. దేవుడు పని వచ్చేసరికి ఇవ్వా, దేవుడు పని వచ్చేసరికి ఇవ్వా. ఎలా మారిపోయాడండి మనిషి? స్వార్థపరుడు. కనుక దేవుడికి అవసరమైతే నీకు ఉన్నదంతా ఇవ్వాలి. నీకు ఆపదొచ్చినప్పుడు, నీ కుటుంబానికి ఆపదొచ్చినప్పుడు వెనక ముందు చూడకుండా అంతా ఇస్తావే. దేవుడికి ఆపదొచ్చేసరికి ఇవ్వవు, దేవుడు అవసరం వచ్చేసరికి చెయ్యవు. ఎంత తప్పుడు విధానంలో ప్రపంచం వెళ్ళిపోయింది. వచ్చేసారంటే ప్రపంచం ఉన్నోళ్ళు అందరూ తప్పు చేస్తున్నారండి అని మీకు సందేహం రావచ్చు. బైబిల్ రైటా ప్రపంచం రైటా? బైబిల్ రైటా పాస్టర్ రైటా? కనుక ఎవడైనా సరే బైబిల్కు మించిన వాడు కాడు. వాడు బైబిల్ని బట్టి ఉండాలి. వాడు పాస్టర్ అయితే ఎవడ గొప్ప? ఏమండి ప్రపంచం అంతా అలా చేస్తుంది కదండి, అందరి చేతులు తప్పు అండి. తప్పు, తప్పు అని అడక్క, తప్పు అది. ఎక్కువ మంది సంఖ్య బట్టి నువ్వు చెప్పొద్దు. ఏమండి 100,000 మంది 2 రెళ్ళు 10 అన్నారు, ఒక్కడే 2 రెళ్ళు 4 అన్నాడు, ఎవడది రైటు? లేదండి 100,000 మంది చెప్తున్నారండి 2 రెళ్ళు 10 అన్నాడా అని రైట్గా కొడతావు? వాళ్ళది సంఖ్యాబలాన్ని కాదు ఇక్కడ కావాల్సింది. ఇదేమంటే డెమోక్రసీ అనుకున్నావా ఓటు వేయడానికి? కాదు, దేవుని వాక్యం చెప్పిన మాట వినాలి. అది ఒక్కడు చెప్పిన రైటే, అందరూ చేస్తుంది రైట్ అనుకో, అందరూ చేస్తుంది తప్పు. కనుక ఇప్పుడు చదవండి దశలోనికి పత్రిక 2:4. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో, దాని అంతటిని ఎదిరించుచు. అంటే వాక్యాన్ని ఎదిరిస్తున్నాడు. బైబుల్లో అంతా ఇవ్వండి అంటే ఇటు దశంభాగమే ఇవ్వండి అంటాడు. అది ఇస్రాయల్ కొరవైతే అది మీకోసమే అంటాడు. చూసారా వాక్యాన్ని ఎదిరిస్తూ దానంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనుచు
తానే దేవుడు నన్ను తను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును. కనుక గుడుల్లో ఉన్నది ఎవరో, ఈరోజు దేవుని వాక్యాన్ని చెప్తుంది ఎవరో, దయ్యాలే దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాయి. బైబిల్లో లేనిది ఎవడు చెప్పినా వాడు దయ్యం, వాడిలో కూర్చున్న దయ్యం. బైబిల్లో లేనిది ఎవడు పాటించినా వాడు చేస్తున్నది, వాడిలో ఉన్నది దయ్యం. ఇంకొన్ని మంచి ఉదాహరణలు చెప్పి మీకు ముగిస్తాను ఈ పాఠాన్ని. ఈరోజు చాలామంది మరి స్వస్థత చేస్తారు. స్వస్థత చేసిన తర్వాత ఏమంటారు, దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచాడు కదమ్మా, మైక్ ఇవ్వండి అమ్మా, దేవుడు నీకు ఏ కార్యం చేశాడు ఒకసారి నువ్వు ప్రజలందరికీ వినబడ్డట్టు చెప్పు అంటాడు. ఎలా దెయ్యం మాట్లాడుతుంది ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఓకే, సాక్ష్యాలు చెప్తారు కదా, నా కడుపులో నొప్పి తగ్గిపోయిందండి, నా గడ్డ కరిగిపోయిందండి, నా క్యాన్సర్ పోయిందండి, ఇవన్నీ చెప్తుంటారు. ఇలా యేసుక్రీస్తు కోసం ప్రకటించడం అవసరమా? మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం, మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం 42-43 ఇక్కడ సమాజ మందిరపు అధికారి కుమార్తె చనిపోయింది, యేసుక్రీస్తు వచ్చి ఆమెను లేపాడు. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను, ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయం ముందరి, జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆహారం పెట్టండి. స్వస్థత చేసి చెప్పమంటున్నాడా చెప్పదన్నాడా? ఏమండి, స్వస్థత చేసి చెప్పమన్నాడా చెప్పదన్నాడా? ఆజ్ఞాపిస్తున్నాడు, చెప్పద్దు. ఆజ్ఞ అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమము పాపం. ఏమండి, స్వస్థత చేసి ప్రభు చెప్పదంటున్నాడు. ఏమండి, మరొక మాట చూడండి, అదే మరి మత్తయి సువార్త 12వ అధ్యాయము 16వచనం. ఇక్కడ ఊచ చేయగలవాడిని స్వస్థపరిచాడు. ఏమండి, బహుజనులు ఆయన వెంబడింపగా ఆయన వారి అందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించను. చెప్పొద్దు, మీకు స్వస్థత కలిగితే చెప్పొద్దు, మీకు స్వస్థత కలిగితే చెప్పొద్దు. అంతే కదండి, మీకు స్వస్థత కలిగింది కదా చెప్పొద్దు, మీరు బాగుపడ్డారు కదా చెప్పొద్దు అంటున్నాడు. మరో మాట చూస్తారా, యోహాను సువార్త 12వ అధ్యాయము 37 ఏసీ మాటలు చెప్పి వెళ్ళి వారి కనబడకుండా దాగి ఉండను. ఎందుకు దాక్కున్నాడు? పబ్లిసిటీ ఇవ్వట్లేదు, పబ్లిసిటీ ఇవ్వాలనుకోవట్లేదు ఆయన. ఏమండి అంటే, యేసు మొదటి శతాబ్దంలో స్వస్థత జరిగించి ఎవరికి చెప్పొద్దు అని అన్నాడు. మరి ఈ తరంలో ఈ శతాబ్దంలో స్వస్థత జరగకపోయినా వాళ్ళని వేదిక మీదకి రప్పించి వాళ్ళకి మైక్ ఇచ్చి ప్రకటించమన్నా, నీకేం జరిగింది చెప్పు, నీకేం జరిగింది చెప్పు అంటే, యేసుక్రీస్తు మాటకి వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడుతున్నారా, వద్దన పనిని వీళ్ళు చేస్తున్నారా? ఏమండి, మత్తయి సువార్తలో 8వ అధ్యాయం 4వ వచనంలో చూడండి. ఎవనితోనూ ఏమియు చెప్పకు సుమి, కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొనుము. ఎవరికి చెప్పొద్దు అంటే, యేసు ఎన్నో సూచక్రియలు చేసి ఎవరికి చెప్పొద్దు అన్నాడు. చివరికి దెయ్యాలు కూడా మాట్లాడినవి కూడా నోరు మూస్తాడు ఆయన. ఎందుకంటే పబ్లిసిటీ ఇవ్వకూడదు, స్వస్థత జరిగిందని పబ్లిసిటీ ఇవ్వకూడదు. మీకు అర్థమైంది కదండి, మరి ఇవ్వకూడదన్నప్పుడు ఈరోజు స్వస్థత చేయకుండా వీళ్ళు ఎందుకు పబ్లిసిటీ ఇస్తున్నారు? అయితే బైబిల్లో కొన్ని సందర్భాల్లో వాళ్ళు వెళ్ళి ప్రకటించినట్లుగా ఉంది, గుడ్డి వాళ్ళని స్వస్థపరిచాడు, వాళ్ళు వెళ్ళి ప్రభు మమ్మల్ని స్వస్థపరిచాడని చెప్పాడు. కానీ యేసు ఏమన్నాడు? వాళ్ళు చేసిన తప్పు, దాన్ని బైబిల్ సమర్థించలేదు. యేసు మాత్రం పంపించినప్పుడు ఏమన్నాడు? మీరు వెళ్ళి నా కోసం ప్రకటించండి అన్నాడా? చెప్పొద్దు అన్నాడు. ఎందుకంటే ఒకవేళ చెప్తే నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ ఎందుకోసం వస్తారు? ఈయన స్వస్థత చేస్తాడనే వస్తారు, వాక్యం వినడానికి కాదు. అందుకు వద్దు అన్నాడు యేసుక్రీస్తు వారు. అంటే ఈరోజు వద్దు అని దేనిని దేవుడైతే బైబిల్లో చెప్పాడో, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానిని ఎదిరించుచు. ఈరోజు బాధకులు ఏం చేస్తున్నారు వేదిక మీదకి రప్పించి, జరిగినది జరిగినా స్వస్థత జరిగినా చెప్పొద్దని చెప్పినప్పుడు అసలు స్వస్థత ఇది జరిగిందో లేదో మనకు తెలియదు. కానీ వీడికి మైక్ ఇచ్చి ఏం చెప్పిస్తున్నారండి, జరిగిపోయింది జరిగిపోయింది, స్వస్థత జరిగిపోయింది, స్వస్థత జరిగిపోయింది. అవసరమా అంటే వీడు వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నారా లేదా? ఇప్పుడు దెయ్యం ఎక్కడుంది చెప్పండి, దెయ్యం ఎక్కడుంది చూసారా?
ఈరోజు ఎంతో మందికి దెయ్యాలు పట్టి పీడిస్తున్నాయర్రా. దేవుని ఇంటి అయిన మనలో శరీరాల్లోకి దూరిపోయింది, మనుషులలోకి దూరిపోయింది, సంఘాలలోకి దూరిపోయింది. వాడు ఎంత ఆక్రమించాడండి, వాడు ప్రపంచాన్నంతటినీ అలుముకున్నాడండి వాడు. మరి అలాంటి వాడి బారి నుంచి కాపాడొద్దా? ఎంత కష్టం అనుకున్నారు. కనుక ఎంతమందికి దెయ్యం పట్టేసింది? పాస్టర్కే పట్టేసింది దెయ్యం. కనుక ఇప్పుడు మీరు పాస్టర్లకు పట్టిన దెయ్యాల్ని వదలగొట్టే భూత వైద్యులు మీరు. మామూలు పట్టే దెయ్యాలు కాదు, పాస్టర్లకు పట్టిన దెయ్యాలను కూడా వదలగొట్టాలి మీరు ఇప్పుడు. ఎందుకంటే సమాజం నిండా ఇలాంటి దెయ్యాలు పట్టిన వాళ్ళు, దెయ్యాలు కూర్చుండిపోయే వారిలో దెయ్యాలు ఆవహించేసే ఒకటి రెండు కాదండి. నిన్న రాత్రి విన్నారు కదా, మనిషికి ఎన్ని దెయ్యాలు పడతాయటండి? పందులు తట్టుకోలేనన్ని దెయ్యాలు పడతాయట. ఒక పందులు తట్టుకోలేనన్ని దెయ్యాలు మనిషికి పడుతుంటాయి. అన్ని దెయ్యాలు సేనలా పట్టేసేయండి ఒక్కొక్కరికి. ఈ దెయ్యాలన్నీ వదలగొట్టాలంటే ఏడు బైబిల్తో టపాబన్ నెత్తి మీద కొడితే వెళ్ళిపోద్ది దెయ్యం. నెత్తి మీద కొడితే పారిపోయే దెయ్యాలు కాదండి. దేవుని వాక్యాన్ని ప్రకటించి వాడిలో ఉన్న దెయ్యాన్ని తరమగొట్టాలి, తరిమి కొట్టాలి వాడిలో ఉన్న దెయ్యాన్ని. ఆ దెయ్యం పారిపోరంటే ఏం చేయాలి? నీలో కూడా కొంతమందికి ముందు దెయ్యాలు పట్టిస్తుండే, దెయ్యాలు పట్టడం అంటే తప్పుడు వాక్యం వినేసి. ఎప్పుడైతే ఈ నిజమైన వాక్యం ఉన్నారో, చాలామంది మా దగ్గరికి వచ్చిన్నారు, అయ్యో ఎప్పటివరకు తప్పు చేస్తామండి, ఎప్పటివరకు తప్పు చేస్తామండి, తప్పు చేస్తామండి. అప్పుడు ఎప్పుడైతే వాడు మారు మనసు పొందారో అప్పుడు ఏమైనట్టు అనమాట, దెయ్యాలు వదిలిపోయి, అంటే దేవుని ఇంటలో నుంచి దెయ్యం పారిపోయింది. కనుక ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఎన్నో పట్టిన దేవాలయాలకు పట్టిన దెయ్యాలను మీరు వెళ్ళగొట్టేవారు కావాలి. ఎందుకంటే దేవాలయాలన్నీ దెయ్యాలకు గుళ్ళుగా మారిపోయాయి. దేవునికి చోటు లేదు, మనుషుల్లో దేవునికి చోటు లేదు, దేవుని వాక్యానికి సమాజంలో చోటు లేదు. అసలు సిసలైన వాక్యం మరుగు చేయబడింది. అపవాది చెప్పిన తప్పుడు మాటలు, తప్పుడు వాక్యాలు ప్రజలలో అమలులో ఉన్నాయి. కనుక ఈ మహాజ్ఞానాన్ని నేర్చుకుని మీరేం చేయాలి? దేవుని ఇంట కూర్చున్న దెయ్యాన్ని తరిమి తరిమి కొట్టాలి మీరు. అది మీరు చేయవలసిన పని. చేస్తారా? కొడదామా దెయ్యాన్ని వెళ్ళగొట్టి? మనుషులు కొట్టేకండి. తెలివిగా దేవుని వాక్యాన్ని నేర్చుకొని వాక్యంతో వాడిని తరిమి కొట్టండి. వాడు పారిపోవాలంటే సిలువు చూపితే పారిపోడాడు, బైబిల్ చూపితే పారిపోడు, వాడు గుడి చూపితే పారిపోడు. వాడు వాక్యాన్ని ప్రకటించాలి, వాక్యంతోనే వాడిని పారద్రోయగలరు. ఓకే, ప్రార్థన చేసుకుందాం.